షెడ్యూల్ ప్రకారం 2024 ఏప్రిల్లో ఆంధ్రప్రదేశ్ సాధారణ ఎలక్షన్ జరిగే షెడ్యూల్. ఎలక్షన్స్ దగ్గరకు వస్తున్నాయి కాబట్టి ఈ రాష్ట్ర ప్రధాన ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ అధికారం కోసం కొత్త ఎత్తులతోటి ఏ రకంగా ప్రజల్ని మోసం చేయొచ్చు, ఏ రకంగా ప్రజల్ని మోసం చేయాలనే ఆలోచనతో ఒకరోజు ఇదేం కమ్మని ఒక కార్యక్రమం, ఈ రకరకాల పేర్లతోటి ఏదో ఒకటి కార్యక్రమం తీసుకొని ఏ కార్యక్రమం తీసుకుంటే ప్రజలను ట్రాప్ చేయొచ్చనే ఆలోచనతో ఆయనకు సంబంధించిన నాయకులతోటి ఎక్కడ అలజడం చేయాలి, ఏ కార్యక్రమంలో ఎక్కడ అలజడం చేస్తే దాని ద్వారా మనకి ఏదైనా ప్రజల్లో సింపతి వస్తుంది, ప్రజలని ఏ రకంగా కూడా మభ్యపెట్టొచ్చనే ఆలోచనతో చంద్రబాబు నాయుడు ముందుకు పోతా ఉన్నాడని చూస్తూ ఉన్నాడు. దానిలో భాగంగా భవిష్యత్తు గ్యారంటీ మాది అని ఏదో కార్యక్రమం తీసుకున్నాడు. నీ కుటుంబానికి నీకే గ్యారంటీ లేదు. 2019లో చివరిసారిగా నేను తన్ని తరమేసి నీ పార్టీ నేను ఇంటికి పెట్టి పంపించిన పరిస్థితి. అలాంటిది నువ్వేం చేస్తావు, నువ్వేం ఇస్తావు, నువ్వు చెప్పుకోవడానికి ఈరోజు ఒక్క స్కీమ్ ఒక్కటంటే ఒకటి. ఇది కేవలం ప్రజల్ని మభ్య పెట్టడానికి, మాయ చేయడానికి వాళ్ళ నాయకుల్ని బస్సు యాత్రతో తిప్పుతూ ఉన్నారు. నిన్న బస్సు యాత్ర భాగంగా మా చర్లకి రావడం జరిగింది. ఎస్, రాజకీయ పార్టీ అయిన తర్వాత వస్తారు, వాళ్ళ కార్యక్రమం చేసుకోవచ్చు. నిన్న పత్తిపాటి పొలారా వచ్చు, ఆయన 4 సంవత్సరాలు దాక్కున్నాడు అధికారం లేదని ఎక్కడో దాక్కొని ఇవాళ వచ్చి ఇక్కడ ఏదో మైక్ ఉంది ఏదో మాట్లాడతాడు. ఏం మాట్లాడతాడు? అక్కడేమో చిలకలూరుపేటలో ఇతనికి టికెటే లేదు, ఆ టికెట్ వస్తుందని ఇతనికి గ్యారంటీ లేదు. నువ్వు ప్రజలకి ఏమో గ్యారంటీ ఇస్తారు వీళ్ళు, ఆయన గ్యారంటీ లేదు. అక్కడికి వెళ్ళేమో మా మంత్రి గారు సోదరి రజనీ గారిని కూడా ఆయన ఇష్టం వచ్చినట్టు కూడా మాట్లాడే కార్యక్రమం చేస్తారు. సంబంధించిన కార్యకర్తలన్నా వాళ్ళ పార్టీ చేసుకుంటారు. ఎస్, గౌరవం. తెలుగుదేశం మండల స్థాయి నాయకులు కూడా నాతో ఎక్కడ ఫంక్షన్ దగ్గర ఇంకో దగ్గర కనపడినప్పుడు పలకరిస్తాం, అది గౌరవప్రదంగా మాట్లాడుకునే పరిస్థితి. వాళ్ళతో మాకేం విరోధం ఉండదు, వాళ్ళ పార్టీ కోసం మా పార్టీకి మేము చేసుకుంటున్నాం. కానీ అవకాశవాదంగా వ్యక్తిగతంగా ఏదో ఆలోచన చేసే వ్యక్తిగతంగా ఎవడైతే మమ్మల్ని విమర్శిస్తాడో వాడిని టార్గెట్ చేస్తాం, వాడిని వాళ్ళని వదిలిపెట్టాం. చూపిస్తాం సినిమా చూద్దాం. మాటలు కాదు, మేము ఎప్పుడు మాటలు ఏం చెయ్యం, మేము కొత్త రాజకీయాలు కొత్త కాదు. మేము 25-30 ఏళ్ళ నుంచి వస్తాము, చేతల్లోనే మేము చూపిస్తాం. మా జోలికి వచ్చిన ఖచ్చితంగా వాళ్ళ అవసరాల కోసం షో చేసే నాయకులకి, మమ్మల్ని వ్యక్తిగతంగా విమర్శించే నాయకులకి మీ పార్టీ, మీరు ప్రజలకు భవిష్యత్తు గ్యారంటీ కాదు, మీ భవిష్యత్తుకి గ్యారంటీ ఉందో లేదో మీరు చూసుకోండి. తక్కువ టైమే, మా నాయకుడు చెప్పాడు ఎలక్షన్స్ అప్పుడు 4 రకాలకు జిమ్మిక్కులు చేస్తారు వీళ్ళు. వాళ్ళకున్న మీడియాతోటి ఉన్నది లేనిదో చూపించి ప్రజలను మభ్యపెట్టి ప్రజల సానుభూతి కోసం ప్రయత్నం చేస్తారు, జాగ్రత్త అప్రమత్తంగా ఉండండి అని మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాడు. మేము ఆలోచన చేసుకొని ఓపికతో ఉంటున్నాం, మిగతా అంతా కూడా సెకండ్ హాఫ్లో చూయిద్దాం చెప్పడం జరిగింది. అదే రకంగా ఎస్, సెకండ్ హాఫ్ సినిమా మేము చూపిస్తాం, మంచి థియేటర్లో అందరికీ కూడా చూపిస్తే ఎవరిని వదిలిపెట్టడం, అన్నీ ఆన్ రికార్డ్ మా దగ్గర ఉన్నాయి. ప్రతి గ్రామంలో, ప్రతి విలేజ్లో, ప్రతి మండలంలో ఎవరైతే ఎగిరెగిరి పడతా ఉన్నారో వాళ్ళకి అందరితో చూపిస్తాం. ఎవరిని కూడా అందరూ కూడా తప్పు చేసి చూడాల్సిన అవసరం మాకు లేదు. దేశంలోనే నాయకుడు అంటే గౌరవమే,
కానీ ఎటుచ్చేసి రెచ్చగొట్టే నాయకులు, వ్యక్తిగత లబ్ధి కోసం, సొంత వ్యక్తిగత ఎజెండా కోసం పనిచేసే నాయకులు ఉంటారు, వాళ్ళే వాళ్ళే మంచి థియేటర్లో సినిమా చూడాల్సి వచ్చి చూపిస్తుంది.